4.9% పోయింది అధిక. మరి మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిందా? మరి విశ్వగురు ఎటువై నాకు అర్థం కాదు. ఇదేం ప్రచారం? ఈ విశ్వగురు అంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఎందుకు అయిపోతుందంటే ప్రళయం బద్దలైతుందంటే ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఇంకా ఒక్క మాట అబద్ధం ఉన్నా నేను రిజైన్ చేసేస్తా అధ్యక్ష. ఐ స్టాండ్ ఫర్ ఇట్ బికాస్ ఆల్ దీస్ ఆర్ ఆడిటెడ్ ఫిగర్స్. మేము క్రాస్ చెక్ చేసుకున్నాం ఇవి. దీస్ ఆర్ ఆల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు తేల్చినటువంటి ఆడిటెడ్ లెక్కలు ఇవన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి ఇచ్చే లెక్కలు ఇవన్నీ. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఈజ్ మిస్టర్ మోడీస్ గవర్నమెంట్. అండ్ హూమ్ ఈజ్ బ్లేమింగ్ టుడే? అధ్యక్ష చాలా బాధ. ఎగుమతులు పెంచకుండా దేశం అభివృద్ధి కావడం అనేది అర్థం లేని ముస్తా అధ్యక్ష. అసలు దేశ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు ఇవాళ మోడీ గారి గవర్నమెంట్. ఇంకా బాధాకరం, ఇంకా చాలా చాలా ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అధ్యక్ష, పారిశ్రామిక వృద్ధి రేటు, మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో వార్షిక వృద్ధి రేటు యాన్యువల్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ వాస్ 5.87%. మోడీ గారి హయాంలో అది 3.2% అధ్యక్ష. మరి ఎక్కడ పెరిగినట్టండి? ఉపన్యాసాలు పెరిగినట్ట? దేనిలో పెరిగినట్టు? అదాని ఆస్తులు పెరిగినట్ట? ఎక్కడ పెరిగినట్టు? ఏ సెక్టర్లో, ఏ ఆస్పెక్ట్లో అధ్యక్ష? డాలర్కు రూపాయికి పోలిక. మోడీ గారే గట్టిగా అన్నారు, పాకిస్తాన్ కా రూపాయ్యా నహీ గిర్తా, నేపాల్ కా నహీ గిర్తా, బంగ్లాదేశ్ కా నహీ గిర్తా, క్యూ భారత్ కా హీ గిర్తా హై? సబ్సే జ్యాదా ఆప్ హీ కే హయామ్ మే. ద వర్స్ట్ ఎవర్ ఫాల్ ఆఫ్ రూపీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మిస్టర్ మోడీ ఓన్లీ. హోల్ వరల్డ్ నోస్ ఇట్. ఇది కూడా నేను చెప్పేది కాదు అధ్యక్ష. అప్పుడు మోడీ గారు ఉన్నప్పుడు 58 రూపాయలుండే, 58.6 రూపాయలుండే. మా సారీ, మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. మోడీ గారి హయాంలో ఇప్పుడు అది 82.6 రూపాయలు అధ్యక్ష. మరి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ పోయినట్టు అసలు రూపాయికి ఉందా? 100 కూడా దాటిపోతూ ఉంటుంది. ఇంకా 24 రూపీస్ పడిపోయింది అధ్యక్ష, వారి పీరియడ్ వేరే పీరియడ్ కంపేర్ చేస్తే. ఇది ఎట్లుందంటే, నాకు మాకు నోరుంది, గాయ చేస్తాం కాబట్టి, లొల్లు పెడతాం కాబట్టి, మేము ఎటువంటి అడవి వాళ్ళు మాట్లాడతాం కాబట్టి, మందబలం ఉంది కాబట్టి, ఏదైనా సరే చేస్తాం కాబట్టి అని చాలా మాటలు మాట్లాడతారు. ఆ ఎకానమిస్ట్ ఆయన రాసిండు అధ్యక్ష, ఏం తేడా లేదు, దొందు దొందే బిల్కులు ఇద్దరు ముంచుతారేమో ఇండియాను, కాంగ్రెస్ ముంచింది, ఆశించిన రీతిలో వాళ్ళు చేయలేదు. ఇక అంతకన్నా ఈయన ఇంకా ఘోరం ఉన్నది. అప్పుడు లైసెన్స్ రాజుండే, ఇప్పుడు సైలెన్స్ రాజుంది అని రాసిండు అధ్యక్ష. బిల్కుల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో లైసెన్స్ రాజ్, ఈయన గవర్నమెంట్ ఏం మాట్లాడగా అన్నీ జరిగిపోతాయి. సైలెన్స్ రాజ్, ఏం మాట్లాడకుండానే అదాని దగ్గర, మదాని దగ్గర, అంబానీ దగ్గర లక్షల లక్షల కోట్లు, ఎన్పిఏల పేరు మీద 14 లక్షల కోట్లు మాఫీలు. దాంతో ఏం ఒరిగిందో, ఏం జరిగిందో ఏమన్నా తెలియదు. 20 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు చేసినామని చెప్తే ఎవరికి ఇచ్చినరో, ఏం సంగతో భగవంతుని కరిక అధ్యక్ష, ఎవరికి తెలియదు. పారిశ్రామిక మంత్రులు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ ఏ సదస్సులు అడిగినా నో ఆన్సర్, నో డేటా అవైలబుల్. ఎన్డీఏ చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో, పార్లమెంట్ మెంబర్లు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అడిగారు అధ్యక్ష, నో డేటా అవైలబుల్. ఏ విషయంలో కూడా, కరోనాలో ఎంతమంది చచ్చిపోయినా నో డేటా అవైలబుల్. ఏది అడుగు ఇంపార్టెంట్? ఏది అడుగు? ఎన్డీఏ, దట్ ఈజ్ ఎన్డీఏ. దీన్ని ఏమనాలా దీని